నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జన్మరాశిలో శని నడుస్తున్నాడు. ఈ కారణం చేత కొన్ని నకారమైనటువంటి చికాకులు తొగుండేటువంటి వాతావరణం ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. దేన్ని పట్టించుకోకుండా అభివృద్ధి పథం వైపు దూసుకుని వెళ్దామనేటువంటి మీ తత్వం ఏదైతే ఉందో, మీ పద్ధతి ఏదైతే ఉందో అదే మంచిది. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవటం, మనసుకు తీసుకొని బాధపడటం, ఇలాంటి పనులు ఏమీ చేయొద్దు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా మీ వృత్తి ఉద్యోగాలకి ఇచ్చిన ప్రాధాన్యత, ఆర్థికపరమైన సంపాదనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేనికి ఇవ్వద్దు. మీరు మీ పిల్లల్ని శ్రద్ధగా చదివించండి. మంచిగా వాళ్ళ చదువులో పైకొచ్చే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా స్థిరాస్తుల విషయంలో, వాటి భద్రత విషయంలో, డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్లో కొన్ని మార్పులు చేసి మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పిన వర్గ ప్రయత్నాలు చేస్తారు. అందుకని ఇతరులు చెప్పేటటువంటి ఏ మాట మీరు వినొద్దు. నిపుణుల సలహాలు తీసుకునే మీరు సంతకాలు పెట్టండి. ముఖ్యమైన కార్యక్రమాలకి వాళ్ళ సలహాలు లేనిది అసలు మీరు ఆ దరిదాపులు కూడా మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఏదో విధంగా మిమ్మల్ని మోసం చేయాలని చెప్పనేటువంటి ఒక వర్గం పట్టుదల ఏదైతే ఉందో అది నెరవేరకుండా మీరు జాగ్రత్త పడండి. అదేవిధంగా కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, సినీ పరిశ్రమకు సంబంధించిన విషయ వ్యవహారాలు, టీవీ పరిశ్రమకు సంబంధించిన విషయ వ్యవహారాలు, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. విద్యారంగంలో ఉన్నవారికి అఖండమైన ఖ్యాతి లభిస్తుంది. అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా, టీచర్లుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగం కోసం చేసినటువంటి పోటీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మీరు విజయం సాధించగలుగుతారు. రోజు అమ్మవారి దగ్గర పసుపుత్తులతోటి కానీ, ఎరుపుత్తులతోటి కానీ అష్టములక తైలాన్ని ఉపయోగించి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోండి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట దగ్గర 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.